కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా 3 రోడ్ల కూడలి నుంచి ఎస్బీఐ బ్యాంకు వరకు ర్యాలీ చేశారు. అనంతరం ప్రధాన రహదారిలో ఉన్న మహాత్మాగాంధీ మరియు అమరజీవిపొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ శ్యామ్, అసిస్టెంట్ మేనేజర్ తారికేశ్వరి మరియు బ్యాంకు సిబ్బంది బీసీ పాయింట్ సిబ్బంది పాల్గొన్నారు. మనం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వ్యక్తిగత శుభ్రతతో పాటుగా మన పరిసరాల శుభ్రత, మన ఇంటి శుభ్రత, మన పరిసరాల శుభ్రత అక్రమంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైనటువంటి ఒక భారత్ని నిర్మించే ప్రక్రియలో ఇది ఒక భాగం. దీనికి అనుగుణంగానే ఈరోజు మనం అక్టోబర్ 2 మన భారత జాతిపిత మహాత్మాగాంధీ యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిసరాల పరిశుభ్రతను సంబంధించిన పబ్లిక్లో దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన, మన సమాజాన్ని స్వచ్ఛతంగా ఉంచి మన యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉండడానికి కార్యక్రమం. ఇంత ప్రజలందరూ కూడా విధులుగా పాల్గొని వాళ్ళ యొక్క వ్యక్తిగత శుభ్రతతో పాటుగా ఇంటి శుభ్రత, సమాజ శుభ్రతని దైవజనంగా కోరుకుంటున్నాను. ఇది ఏక కథం ఆగి అంటే స్వచ్ఛ భారత దిశగా మనం చేసినటువంటి ప్రయత్నంలో ఒక ముందడుగు అనమాట. ఈ ముందడుగుని ఇంక ముందు కూడా కంటిన్యూ చేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛతంగా స్వచ్ఛ భారత్ని పాటిస్తూ మంచి ఆరోగ్య భారత్ని తీసుకోవాల్సిందిగా, ఆరోగ్య భారత్ని ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంకు ఊరి శాఖ నుంచి ప్రోగ్రామ్ అనేది ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కింద